హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో నేను ఫేస్బుక్ యాడ్స్ గురించి ట్యూటోరియల్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నా అండి. సో చాలామంది కామెంట్స్లో, అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా ఫేస్బుక్ యాడ్స్ అనేవి ఎలా రన్ చేయాలి, ఫేస్బుక్ యాడ్స్లో మనకి ఎటువంటి టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి, వాటి గురించి వీడియోస్ చేయమన్నారు. సో దాని గురించి నేను ఒక సిరీస్ లాగా వీడియోస్ చేద్దామనుకున్నాను. అయితే ఈ ఫస్ట్ వీడియోలో నేను ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి, వాటిని మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఫేస్బుక్ యాడ్స్ మనం ఎన్ని విధాలుగా రన్ చేయొచ్చు, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్బుక్ యాడ్స్ ఏముంటాయి, సో ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కనుక ఫేస్బుక్ యాడ్స్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే ఈ వీడియో అనేది మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫేస్బుక్ మార్కెటింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. సో అందరికీ తెలిసిందే, ఫేస్బుక్ అనేది ఒక సోషల్ మీడియా నెట్వర్క్. ఈ ఫేస్బుక్ని ఉపయోగించి మన వెబ్సైట్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇంటర్నెట్ బేస్ చేసుకొని చేసే మార్కెటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా మనం ఫేస్బుక్ ద్వారా రన్ చేసి మనం లీడ్స్, అదేవిధంగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అయితే ఫేస్బుక్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయడానికి, అంటే లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి కానీ మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి మనకి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫ్రీగా ప్రమోట్ చేసుకోవడం, అమౌంట్ పే చేసి ప్రమోట్ చేసుకోవడం. సో ఫ్రీగా చేసేదాన్ని ఏమంటారంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటారు. అదే మనం పెయిడ్గా చేస్తే కనుక సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు, ఎస్ఎంఓ అండ్ ఎస్ఎంఎం. సో ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మనం ఏం చేస్తామంటే మన వెబ్సైట్ లేదా మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో లేదా మనం ఏదైతే యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ మెయింటైన్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి ఒక పేజ్ కానీ లేకపోతే ఒక గ్రూప్ కానీ క్రియేట్ చేసి దానిలో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తాం. ఈ విధంగా ఏమవుతుందంటే ఆ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతారు లేదా ఆ పేజ్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం అయితే లింక్స్ అనేవి పెడుతున్నామో లేదా మనం అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఎప్పటికప్పుడు మన ఫాలోవర్స్ తోటి, గ్రూప్ మెంబర్స్ తోటి ఎంగేజ్మెంట్గా ఉంటాం కాబట్టి మన ఛానల్ని లేదా వెబ్సైట్ యొక్క గ్రోత్ పెంచుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన వెబ్సైట్లో ఏం చేస్తామంటే ఈ ఫేస్బుక్ యొక్క లింక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఫేస్బుక్ లోగో మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. లైక్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫేస్బుక్, యూట్యూబ్, అదేవిధంగా నా వెబ్సైట్ అనేది లింక్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా మనం ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్కి, అదేవిధంగా మనం అయితే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాం, వాటన్నిటి కూడా ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. ఇలా మనం ఫ్రీగా మన ఫేస్బుక్ పేజ్ ద్వారా లేదా మన ఫేస్బుక్ గ్రూప్ ద్వారా మనం మార్కెటింగ్ అనేది చేయొచ్చు. ఎవరైతే ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వెబ్సైట్ కానీ మన యూట్యూబ్ వీడియోస్ కానీ రీచ్ అవ్వాలి అనుకుంటే మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఏమంటున్నారంటే సోషల్ మీడియా మార్కెటింగ్. దీనికి మనం కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫేస్బుక్ అనేది ఇలా సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్లో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మనం టార్గెట్ చేయడం ద్వారా యాడ్స్ రన్ చేసి మన బిజినెస్ని లేదా ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను గూగుల్లో ఫేస్బుక్ అని ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత మనకి ఫేస్బుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం బిజినెస్ని కానీ లేకపోతే ఏదైనా మన యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసుకోవాలంటే మనం తప్పనిసరిగా ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఐడియా. సో దాని గురించి నేను ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మీ వెబ్సైట్ లేదా మీ యూట్యూబ్ ఛానల్కి ఎటువంటి పేజ్ క్రియేట్ చేయకపోతే ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటని కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో నా ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెక్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు ఫేస్బుక్ అని ఎంటర్ చేయండి. సో ఫేస్బుక్ అని ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన వీడియోస్ ఏవైతే అవన్నీ కూడా లిస్ట్ కింద రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యూట్యూబ్ మరియు వెబ్సైట్ కోసం ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి. అంటే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం మనకి టూ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయండి. మీరు ఒకవేళ యూట్యూబ్ రిలేటెడ్గా చేస్తే కనుక వీడియో టెంప్లెట్ అనేది తీసుకుంటారు. ఏదైనా లేదా మీరు ఒక బిజినెస్ రిలేటెడ్గా రన్ చేయాలనుకుంటే మీరు పేజ్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుని బట్టి మీకు లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో వన్స్ మీరు పేజెస్ అనేవి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పేజెస్ ద్వారా మనం ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే నా బిజినెస్ పేజ్ ఏదైతే ఉందో, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ కమన్ సిటీ అనేసి నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ పేజ్ ఎప్పుడైతే నేను డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేశానో ఆ పేజ్ ద్వారా నేను పోస్ట్లను అప్లోడ్ చేస్తూ ప్రమోట్ చేయడం జరిగింది. సో ఈ ప్రమోషన్ మనం ఏ విధంగా చేస్తామంటే రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా మీ ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు ప్రమోట్ చేయొచ్చు. ఏదైనా లేదా మీరు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అనే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ద్వారా అయితే మనం ఎక్కువ యాడ్స్ రన్ చేయడానికి, అదేవిధంగా మనం అడ్వాన్స్ లెవెల్లో టార్గెట్ చేయడానికి వాటన్నిటి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు నార్మల్గా అయితే డైరెక్ట్గా మీరు ఫేస్బుక్ ఏదైతే ఉందో ఆ ఫేస్బుక్లోంచి ఇక్కడ మనకి బూస్ట్ నో పోస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందో దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. అది సింపుల్ వే అండ్ దెన్ చాలా ఈజీగా మీరు టార్గెట్ చేయడానికి, మీ ఆడియన్స్ రీచ్ అవ్వడానికి పేమెంట్ చేసి మీరు యాడ్స్ రన్ చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు కొంచెం అడ్వాన్స్ టార్గెటెడ్గా కావాలంటే మీరు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో అందుకనేసి నేను ఇక్కడ నార్మల్ ఫేస్బుక్ పేజ్, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ కూడా ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు పోస్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ బూస్ట్ పోస్ట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. సో దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ పేజ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు యాడ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గెట్ మోర్ మెసేజెస్, అంటే మనకి మెసేజెస్ కావాలా ఏంటి అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేంజ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఆటోమేటిక్ లెట్ ఫేస్బుక్ సెలెక్ట్ ద మోస్ట్ రిలవెంట్ గోల్ బేస్డ్ ఆన్ యువర్ సెట్టింగ్స్. సో మనం ఏదైతే సెట్టింగ్స్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని
ఆటోమేటిక్గా ఎటువంటి టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే వాళ్ళు సెట్ చేస్తారు. ఏదర్ లేకపోతే మనం గెట్ మోర్ మెసేజ్, మనకి మెసేజ్ కావాలంటే మెసేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మోర్ ఎంగేజ్మెంట్ అంటే మన యాడ్ ఏదైతే ఉందో అది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా, అదేవిధంగా లైక్స్ అండ్ షేర్స్ కామెంట్స్ వచ్చేలాగా మనం చేసుకోవచ్చు. తర్వాత మనం చూసినట్టయితే గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్, మన వెబ్సైట్కి ఎక్కువ విజిటర్స్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఛానల్కి లైక్స్ రావడానికి లేదా మన బిజినెస్కి లీడ్స్ రావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ నుంచి చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డిఫాల్ట్గా ఉన్నదాన్ని ఉంచుతున్న తర్వాత బటన్ లేబుల్ అంటే మనకి బటన్ అనేది ఏ విధంగా కనబడాలి, లేదా సెండ్ మెసేజ్ కనిపించాలా లేకపోతే వేరే ఏమైనా కావాలి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన మనం గెట్ మోర్ మెసేజ్ అన్నాం కాబట్టి డిఫాల్ట్గా సెండ్ మెసేజ్ ఉంది. ఒకవేళ నేను దీన్ని క్లిక్స్ కింద చేంజ్ చేశాను అనుకోండి, గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి బటన్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, బుక్ నౌ, లెర్న్ మోర్, షాప్ నౌ, సైన్ అప్, సెండ్ మెసేజ్, సో సెండ్ వాట్సాప్ మెసేజ్ అంటే డైరెక్ట్గా మనం వాట్సాప్ మెసేజ్ చేయడానికి కూడా సెట్ చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎలా కావాలంటే అలా టార్గెట్ చేస్తూ మనం యాడ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇది ఒక యూట్యూబ్ వీడియో నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలా మీరు ఇమేజ్ కానీ లేకపోతే ఏదైనా వీడియో ఉంటే వీడియో అప్లోడ్ చేసి కూడా మీరు ప్రమోషన్ అనేది చేయొచ్చు. అయితే దీంట్లో మనం ఆడియన్స్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎవరికి రీచ్ అవ్వాలి, ఎవరికి రీచ్ అవ్వకూడదు. సో ఇక్కడ మీరు చూసినట్టే కదా, ఆడియన్స్ అనేసి పీపుల్ యూ చూస్ త్రూ టార్గెటింగ్ అని ఆల్రెడీ మనకు కొంత డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. సో మనం ఒకవేళ కొత్తది కావాలంటే ఇక్కడ మనకి క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఆడియన్స్ దగ్గర నేను యూట్యూబర్ నేమ్ తీసుకున్నాను. ఇక్కడ మనం జెండర్ ఎవరిని సెలెక్ట్ చేయాలి, మెన్ ఆర్ ఉమెన్. సో మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు, మెన్ ఆర్ ఉమెన్ అని. ఏదైనా మీరు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరిని సెలెక్ట్ చేసినా వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఏజ్, మీకు 18+ నుంచి 65 వరకు కావాలా లేకపోతే మీకు బిలో ఏజ్ నుంచి 40 ఇయర్స్ కానీ 30 ఇయర్స్ అలా కావాలనుకున్నాము మీరు ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఆడియన్స్ అనేది మీరు ఎప్పుడు కూడా 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు తీసుకోండి, అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మీరు యాడ్ అనేది ఎక్కడ రన్ చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మన లొకేషన్ అది కట్ట మనం టార్గెట్ చేయొచ్చు. సో నేను యాడ్ అనేది ఓన్లీ తెలంగాణలో రన్ చేయాలి అనుకుంటున్నాను, అప్పుడు మనం పర్టికులర్గా తెలంగాణ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా తెలంగాణ ఇండియా, సో ఇలా సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆటోమేటిక్గా తెలంగాణ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనం గూగుల్ యాడ్స్లో టార్గెట్ చేస్తామో దీంట్లో కూడా మనం అదే విధంగా టార్గెట్ చేయొచ్చు. సో చేసిన తర్వాత మనం ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే డీటెయిల్ టార్గెటింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ డీటెయిల్ టార్గెటింగ్లో మనం వెళ్ళినట్టయితే కనుక పర్టికులర్గా అంటే డెమోగ్రాఫిక్స్, ఎటువంటి పీపుల్ని మనం టార్గెట్ చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అనేవి దీంట్లో ఉండడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నామో, ఏదో మనం ఏదైతే ఛానల్ని ప్రమోట్ చేస్తున్నామో అక్కడ మనం పర్టికులర్ పీపుల్ని టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ట్యూటోరియల్ రిలేటెడ్గా మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎడ్యుకేషన్ లెవెల్ ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ లెవెల్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అంటే కాలేజ్ గ్రేడ్, డాక్టర్స్, ఏదైనా వీడియోస్ చేస్తే కనుక వాళ్ళని మీరు ఇక్కడ టార్గెట్ చేయొచ్చు, లేదా డిగ్రీ కానీ, స్కూల్ చిల్డ్రన్. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా మాస్టర్స్ కానీ, ప్రొఫెషనల్ డిగ్రీ, ఇంకా మనకి ఎంబీఏ, ఎంసీఏ, ఇలా ప్రతి ఒక్క వాళ్ళని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఇంకా మనం డీటెయిల్గా పర్టికులర్ పర్సన్స్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్, అదేవిధంగా బిహేవియర్, మోర్ కేటగిరీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వైజ్గా మనం టార్గెట్ చేసి యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ వీడియోస్లో నేను క్లియర్గా మీకు యాడ్ టార్గెటింగ్ ఎలా చేసుకోవచ్చు, ఎటువంటి వాటికి మనకి ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి ఏంటి, సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఈ వీడియో నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ చూపించాలనుకోవాలి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం యాడ్స్ అనేవి ఈ విధంగా రన్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ థింగ్, ఎవరైనా సరే సింపుల్గా వాళ్ళ మొబైల్ నుంచి కానీ లేదా ల్యాప్టాప్ నుంచి కానీ రన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు యాడ్స్ అనేవి కొంచెం అడ్వాన్స్ లెవెల్లో రన్ చేయాలంటే మీరు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అనే అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మీరు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మనకి క్రియేట్ అయిన యాడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. క్రియేట్ అయిన యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫేస్బుక్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీరు ఎటువంటి యాడ్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, అదేవిధంగా ఏ పేజ్ని ప్రమోట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రమోట్ అని సందీప్ 3 స్ట్రీట్ టెక్ అని ఉంది, బట్ నేను వేరే పేజ్ని ప్రమోట్ చేయాలనుకున్నాను కాబట్టి నేను పర్టికులర్ పేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ కమ్మం అనే పేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూస్ ఏ గోల్ అని మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. లైక్ మీరు బూస్ట్ ఏ పోస్ట్ అంటే ఏదైనా పర్టికులర్ పోస్ట్ని మీరు బూస్ట్ చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని బూస్ట్ చేయాలనుకున్నారా. ఎందుకంటే ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటే నెట్వర్క్ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి మనం ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ కూడా ఇక్కడ నుంచే రన్ చేయొచ్చు. అదేవిధంగా మనకి గెట్ మోర్ మెసేజెస్ ఇందా మనం చూసాం కదా, సో మెసేజ్ రావాలి అంటే మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రమోట్ యువర్ పేజ్, సో మన పేజ్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. కొత్తగా మీరు ఒక పేజ్ క్రియేట్ చేశారు, ఆ పేజ్కి లైక్స్ కానీ షేర్స్ కానీ ఏమీ లేవు, ఫాలోవర్స్ అనేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ప్రమోట్ యువర్ పేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ ఫేస్బుక్ పేజ్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రమోట్ యువర్ బిజినెస్ లోకల్లీ అంటే మీ బిజినెస్ అనేది ఒక పర్టికులర్ ఏరియాకి టార్గెటెడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ కానీ, ఖమ్మం కానీ, ఇలా వరంగల్, ఇదే
వరంగల్ కానీ ఇటువంటి సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ సిటీస్నే టార్గెట్ చేసి బిజినెస్ చేస్తున్నారు. సో మీ బిజినెస్ కూడా అక్కడ లొకేట్ అయ్యింది కాబట్టి అలా మీరు లోకల్ ఏరియా పీపుల్ని టార్గెట్ చేయాలి అనుకుంటే మీరు ప్రమోట్ యువర్ బిజినెస్ లోకల్లీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ టార్గెట్ రేంజ్ ఎంత ఉండాలి అంటే మీకు మీ బిజినెస్ అయితే ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వరకు మీకు అడ్వర్టైజ్మెంట్స్ రన్ అవ్వాలా లేదా 30 కిలోమీటర్స్ 40 కిలో ఇలా మీరు ఒక రేడియస్ని సెలెక్ట్ చేసుకొని ఆ రేడియస్ వరకు మీరు యాడ్స్ అనేది డిస్ప్లే చేయొచ్చు. సో మీరైతే రేడియస్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ రేడియస్ లోపు ఎటువంటి ఫేస్బుక్ యూజర్ వచ్చి ఫేస్బుక్ ఓపెన్ చేసిన యాడ్స్ అనేవి వాళ్ళకి డిస్ప్లే అవుతుంటాయి. సో తర్వాత మనం చూసినట్టయితే గెట్ మోర్ వాట్సాప్ మెసేజెస్. సో వాట్సాప్ మెసేజెస్ అనేవి మనకి డైరెక్ట్గా కస్టమర్ తోటి ఎంగేజ్ పెంచుకోవడానికి వాళ్ళ యొక్క డౌట్స్ని చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక బెస్ట్ మెసెంజర్ యాప్. సో ఇది చాలామందికి తెలుసు, అందరూ కూడా యూజ్ చేస్తూనే ఉంటారు వాట్సాప్ అనేది. సో కస్టమర్స్తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ మన యొక్క బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలంటే మీరు గెట్ మోర్ వాట్సాప్ మెసేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చూసినట్టయితే గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్. సో ఇది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం, మీరు ఒక వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవాలంటే దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గెట్ మోర్ లీడ్స్. సో గెట్ మోర్ లీడ్స్ అనేది మనం డిఫరెంట్ వేస్లో దీన్ని టార్గెట్ చేయొచ్చండి. మీకు ఈమెయిల్ లీడ్స్ కావాలా, లేకపోతే సేల్స్ లీడ్స్ కావాలా, లేదా కాంటాక్ట్ లీడ్స్ కావాలా. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫుల్ నేమ్, అదేవిధంగా మెయిల్తో పాటు మనకి ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. జెండర్, జాబ్ టైటిల్, డేట్ ఆఫ్ బర్త్, స్ట్రీట్ అడ్రస్, కంపెనీ నేమ్, ఇలా మనం ప్రతి ఒక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా లీడ్స్ అనేవి జనరేట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంట్లో మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం డిఫరెంట్ యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి బూస్ట్ ఎగ్జిస్టింగ్ కంటెంట్, అంటే మన పేజ్లో ఏవైతే ఇంతకుముందు పోస్ట్ పెట్టామో ఆ పోస్ట్ అన్నింటి కూడా మనం ఇక్కడ నుంచి బూస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో బిగినర్లో ఉండే వాళ్ళకి మాత్రం ఎప్పుడు ఆటోమేటెడ్ యాడ్స్ అనేవి చాలా బెటర్ చాయిస్, ఎందుకంటే మీకు ఈ కస్టమైజేషన్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ మీకు తెలియవు కాబట్టి. సో ఆటోమేటిక్గా మీరు ఎటువంటి యాడ్ రన్ చేస్తున్నారో దాని రిలేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఇక్కడ ఆటోమేటిక్గా ఒక క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసి మీ యాడ్ అనేది రన్ చేస్తారు. సో చూసారు కదండి, ఈరోజు వీడియోలో మనం ఫేస్బుక్ యాడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఎలా ఉంటాయి, మీరు ఫేస్బుక్ పేజ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ పేజ్ ఉపయోగించి యాడ్స్ రన్ చేయడంలో మనకి పర్సనల్ అకౌంట్, అదేవిధంగా ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ నుంచి ఏ విధంగా చేయొచ్చు, డిఫరెంట్ గోల్ సెట్టింగ్స్, దాంట్లో మనకి ఏ విధంగా డెమోగ్రఫిక్స్ ఉంటాయి, టార్గెటింగ్ ఉంటుంది, అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా డెప్త్గా డీటెయిల్గా ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి, సో ఫేస్బుక్ యాడ్స్ టార్గెటింగ్కి మనం ఎటువంటి అనాలిసిస్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫేస్బుక్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.